సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది అంటే, నేను జనరల్గా అంత ఈజీగా ఏడవను అనమాట. నాకు ఏడుపు రాదు అంత ఈజీగా. అంటే ముందే ఏడుస్తుండే కానీ ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎద్దులాగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా. సో నాకు, నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా మోకాల మీద, రోడ్డు మీద డైరెక్ట్. సో ఆల్మోస్ట్ మోకాలు చిప్ప పగిలిపోయింది. 2 సంవత్సరాలు బెడ్ రిడెన్ అనుకున్నాం. వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ తీయడము, దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ గంగానమ్మ తల్లి ఉండే నాతో, అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా. నిజంగా ఐ వాజ్ షాక్డ్, ఏం జరగలేదు మోకాలకి అని చెప్పి. ఆ టైంలో చాలామంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డారు. అంటే బాలయ్య గారు కాల్ చేసి ఒక 15 మినిట్స్ నాకు దెబ్బ తగిలిందని బాధపడితే నాకు నిజంగా, నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్. బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా, నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి, హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ. ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి, సార్ మీకు తెలియదు సార్ నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సార్. నాకు నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు, బట్ టుడేస్ ఒకేషన్ 101 జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు, జోహార్ ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది తెలుగోడి ఆత్మగౌరవం అని, అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్. అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది. అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 5 ఇయర్స్. సరిగ్గా 5 సంవత్సరాల కింద మార్చ్ 31 రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిల్చున్నా, నా 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా, నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా. నేను రిస్క్ తీసుకొని, మా ఫాదర్ రిస్క్ తీసుకొని, నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే, అండ్ ఆ సినిమాను ఆదరించిన మీ వల్లనే. అర్థం కాకుండా 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ 5 సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు, నువ్వు ఇంత పొగరుతో ఉంటే నిన్ను తీసేస్తారు, తొక్కేస్తారు, పంపించేస్తారు, నిన్ను అవాయిడ్ చేస్తారు, అది ఇది అది ఇది అని 1000 మాట్లాడారు. ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు. ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరు నాకు ఫ్యాన్స్ అయ్యారు అండ్ మీ అందరు నాతో ఉన్నారు. 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం, లైట్ తీసుకురు. ఎందుకంటే మన మెట్లున్న మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు. సో ఎగ్జాక్ట్లీ రా. సో ఈ 5 సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఫ్యాన్స్కి. చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో, టఫెస్ట్ టైమ్స్. సడన్గా ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని, మనతో ఉన్న వాళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే, మీ వల్లనే నిల్చోగలిగినాయి ఇక్కడ. 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఇప్పుడు చెప్తున్న నెక్స్ట్ 5 సంవత్సరాలు ఫైరే, కాల్చి పడేస్తా మొత్తం. అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి, పొగుడు మా ఇద్దరికి పొగుడుకోవడం ఇష్టం ఉండదు ఒకరినొకరికి, కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటూ రత్నాలు ఎక్కడ తెలియదు, కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్. ఏదో చెయ్యాలని ఉంది, లుంగి కట్టుకోవాలి, కత్తి కట్టుకోవాలని, ఏదో చెయ్యాలని ఉండే, బట్ కథ దొరకలేదు. రకరకాల కథలు వింటుండే, ఈ మనిషి వచ్చి చెప్పాగానే దొరికేసింది. వెంటనే వంశం నాకు ఫోన్ చేసి, నువ్వు నేను ఎత్తుకుతున్న కత్తి దొరికేసింది, అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ అప్రోచ్. అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి, ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పారు. సో ఇదే ఆ న్యూ బాటిల్.
అండ్ వంశన్న థ్యాంక్ యూ సో మచ్. మన ఇద్దరం ఒక రెండు మూడు సినిమాలు చేద్దామనుకుని పేషెంట్గా మళ్ళీ లాస్ట్కి ఫైనల్లీ దొరికినప్పుడు దిగినాం. మా ఇద్దరికి తెలుసు ఏదో చేయాలని. ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జైట్మెంట్ తగ్గిపోకుండా ఆపేషన్ ఉండే ముందు రెండు సినిమాలు. బట్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నేను పనిచేసిన 9 సినిమాలు అన్ని బ్యానర్లలో బెస్ట్ బ్యానర్ అన్న. అండ్ హీఈస్ మై బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్. డెఫినెట్లీ మళ్ళీ ఇంత కంఫర్ట్ దొరుకుతుందని డౌట్ వచ్చే అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ మా కోట్ ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గోపి గారు కూడా, దే హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే 1. థ్యాంక్ యూ సో మచ్ సార్ భరించినందుకు నన్ను, చేతుని, మేము చేసే హంగామని. అండ్ మా యాక్టర్స్ ఆనంద్ గారు, మధు గారు, దీస్ ఆర్ మీరు ఒకసారి వచ్చేస్తారా మా గ్యాంగ్? మూర్తి సినిమాలో చాలా గ్యాంగ్లు ఉన్నాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాంగ్ ఇది, రకరకాలుగా ఉంటుంది మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరూ. ఇట్ వాజ్ ఎ రియలీ ఎమోషనల్ జర్నీ. నేను ఈ సినిమా అయిపోయింది అని మొన్న రియలైజ్ అయ్యి రత్నగాడికి ఇక్కడ చౌకం ఉంటుంది, మొన్న ఎమోషనల్గా సినిమా అయిపోతుందని చెప్పి నాకు కుట్టించుకోవడంటే భయం. బేసికల్ ఇక్కడ బొక్క ఉంటుంది, బోన్ ఉంటుంది, వెళ్ళి కుట్టించేసుకున్నా వాడు గుర్తుగా. సో ఇక అమ్మాయి నాకు రత్న అనేటువంటి నా జీవితంలో ఉండిపోవాలని చెప్పి వెళ్ళి కుట్టించేసుకున్నా. సో మీకు అర్థమై ఉండాలి. సో హంటింగే 31st మార్నింగ్. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా మంచి సినిమా తీసాం, చాలా నిజాయితీగా పనిచేసినాం సినిమాకి. డెఫినెట్లీ 31st థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రావచ్చు మీరు. మీరు చూసుకుంటే సెన్సార్ కూడా UBI సర్టిఫికేట్ వచ్చింది. సో వైలెన్స్ ఫర్ ఎ రీజన్, ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ వైలెన్స్ ఉండదు, వైలెన్స్ ఫర్ ఎ రీజన్. బట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రత్న అనేటోడు ఏడిపిస్తాడు, నవ్విపిస్తాడు, తిట్టిపిచ్చుకుంటాడు మీతో, కానీ లాస్ట్కి మీతో పాటు ఇంటికి వస్తాడు. సినిమా మీకు చూసిన 2-3 డేస్ కూడా మీకు రీకాల్ వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో మర్చిపోయి ఉంటా పక్క దొబ్బింది ఏదో, కానీ అదే 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 వస్తున్నా ఏదో మర్చి. యువన్ శంకర్ రాజా గారు, యువన్ శంకర్ రాజా సార్, ఐ హావ్ గ్రోన్ అప్ యాజ్ హిస్ ఫ్యాన్ అండ్ ఫైనల్లీ వెన్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ విత్ హిమ్, చుట్టంలో సాంగ్కి అర్థమైపోయింది. బేసిక్గా నాకు ఒక ఆనవాయితీ ఉంది, మన సినిమాలో పాటలు ఇరగకూడదు ఒకటి రెండు. సో అది రికార్డు కంటిన్యూ అవుతుండే. యువన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని స్కోర్ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు కొంచెం నా దగ్గర నుండి కూడా కొంచెం ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టుంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సచ్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ మా ఇద్దరు గుమ్మలు ఒకసారి ఇక్కడికి వస్తారా? సో నేను ఇద్దరిని, నేను ఫస్ట్ సెకండ్ కాకుండా ఇద్దరి గురించి కలిపి మాట్లాడతా. అంజ బేసికల్లీ సీనియర్స్ ఫస్ట్ కదా, సీనియర్స్తో స్టార్ట్ చేద్దాం. నాకంటే బాలయ్య గారి కంటే సీనియర్ నువ్వు, అంతే కదా సార్ అప్పుడప్పుడు. సో ఫస్ట్ సీనియర్తో స్టార్ట్ చేద్దాము. చేతు నాకు కథ చెప్పాగానే ఐ వాంటెడ్ హర్ టు డూ ద రోల్ అండ్ టక్ అని చెప్పేసిన చేతుకి 2 సెకండ్స్ కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని. తమిళ్లో 20 అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, కార్తిక్ సుబ్బరాజుది. దాంట్లో షీ హ్యావ్ గివెన్ అ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. అప్పటి నుండి నాకు ఉండిపోతుంది కదా ఇట్లాంటి యాక్టర్తో పనిచేయాలి, మజా వస్తుంది అని. సో వెన్ చేతు నరేటెడ్ మీ దిస్ స్టోరీ, ఇమ్మీడియట్లీ ఐ టోల్డ్ అంజలి ఇస్ నేమ్, థ్యాంక్ యూ సో మచ్ అంజలి, నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోల్కి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మీ రాధిక నా బుజ్జి. డెఫినెట్లీ మీరు రాధికని మర్చిపోతారు, బుజ్జిగా గుర్తుపెట్టుకుంటారు. నేహ నువ్వు తర్వాత ఎన్ని సినిమాలన్నా చేయవచ్చు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బీ యువర్. ఇన్ని రోజులు నేను రాధిక అంటారు కానీ దిస్ విల్ బీ దట్ ఫిల్మ్. రమ్యకృష్ణ గారికి భాషలో నీలాంబరి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా గుర్తుండిపోయిందో, అట్లా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ విల్ బీ లైక్, నువ్వు ఎన్న సినిమాలు చేయొచ్చు కానీ దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్.
దిస్ విల్ బి యువర్ బెంచ్ మార్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ. మనం జర ఫుల్ ఫాస్ట్గా ఉరుకుతుంటాం, మనతో పాటు పరిగెత్తకపోతే కొంచెం ఐబద్ చేస్తుంటాం అందరినీ. సో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. లేదులే, ఇక్కడ నేను భరియాలి, ఇది రివర్స్, ఇక్కడనేమో నన్ను భరియాలి. నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటే నీ విషయంలో మేము భరియాలి, నా విషయంలో ఆమె భరియాలని చెప్తున్నా. అంటే నేనే ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ కదా నువ్వు, అట్లా చెప్తున్నా. సో అయిపోయింది, 31st థియేటర్కి రండి. బుజ్జి నేను ఇలా చదువుకోలేదు బుజ్జి, మనకి తెలిసిందల్లా ఒకటే, మన మీదకి ఎవడన్నా వస్తే ఆడి మీద తిరగబడిపోవడమే. May 31 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చరిత్రలో మిగిలిపోవాలంతే. సీ ఆల్ మర్చిపోయారు ఇప్పుడు మా బ్రో బాలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ కమౌంట్ ద డేస్ అండి. హాడి వాల్